హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఎవరన్నా న్యూ వ్యూవర్స్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ సో ఇవాళ నేను మీకు రిపబ్లిక్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపించబోతున్నాను నేను విక్కీ పాప చక్కగా పొద్దున్నే రెడీ అయిపోయి వైట్ అండ్ వైట్ డ్రెస్సెస్ వేసుకొని మా ఇంటి దగ్గర ఒక లైబ్రరీ ఉంటుంది అక్కడ ఫ్లాగ్ హాయిస్టింగ్ చేశారు ఫ్లాగ్ హాయిస్టింగ్ అక్కడికి వెళ్ళాము నేను అను మా నైబర్ ఒక పాప ఉంటుంది ఆ పాప నేను పాట కూడా పాడాము ఇదే వీడియోలో క్లిప్పింగ్ యాడ్ చేశాను వీడియోని ఎండ్ వరకు చూడండి ఇది నా రిక్వెస్ట్ மனதே தீம் மனதே நெகுத்து நான் மனதே நீதி மனதே ஜாதி மனதே பிரஜலண்டா மனதே

ఒక బాబుకి ఇచ్చి రికార్డ్ చేయమని చెప్పాము మేము పాడే పాట కానీ ఆ బాబు షేక్ చేసుకుంటూ దగ్గుకుంటూ అలా చేశాడు మొత్తానికి మా వాయిస్ అయితే రికార్డ్ అయింది బాగానే అంత పర్ఫెక్ట్గా తీయలేదు మేమంత సూపర్ సింగర్స్ ఏం కాదు కానీ ఏదో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండాలి అని చెప్పి ఏదో మా వంతుగా మేము పార్టిసిపేట్ చేసాము మేము ఒప్పుకుంటాం అంత సూపర్ సింగర్స్ అయితే కాదు అండ్ రితన్య కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసింది నేను తనకి ఫ్లాగ్ పెట్టలేదనమాట అంటే గుండు పిన్ను గుచ్చుకుంటుందేమో అని చెప్పి కానీ తను నాకు కూడా ఫ్లాగ్ పెట్టండి అని చెప్పి నా దగ్గర నుంచి లాగేసుకొని తనే ఇట్లా పేస్ట్ చేసుకుంటుంది తన టీ షర్ట్కి అండ్ టీషర్ట్ కూడా నేను ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డేకి పనికి వచ్చేలాగా ఇట్లా ఆర్డర్ చేశాను ఆన్లైన్లో ఆర్డర్ చేసి స్పెసిఫిక్గా వేశాను స్పెషల్ అట్రాక్షన్ ఉండాలని చెప్పి నా మెయిన్ మోటో అయితే రితన్యాని కొంచెం పేట్రియాటిక్గా ఉంచాలి మేము కూడా అంతే పెరిగాము హానెస్ట్గా చెప్పాలంటే మమ్మీ డాడీ వాళ్ళు ముందే ప్లాన్ చేసుకోవాలి రేపు రేపు రిపబ్లిక్ డే రేపు ఇండిపెండెన్స్ డే అని చెప్పి ముందే ప్లాన్ చేసుకొని ఏదో ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయించేవాళ్ళు మాతో స్కూల్ని అయిపోయి మేము జాబ్స్ చేసేటప్పుడు కూడా ఇలా వెళ్ళండి ఖచ్చితంగా అని చెప్పి కాల్ చేసి నేను నా మ్యారేజ్ కాకముందు కూడా హాస్టల్లో ఉండి వర్క్ చేసే అప్పుడు కూడా మమ్మీ నాకు కాల్ చేసి నియర్ బై ఏదో ఒక ఫ్లాగ్ హోస్టింగ్కి వెళ్ళు ఖచ్చితంగా అని చెప్పి నాకు చెప్తుండేది సో రితన్యాని కూడా అలాగే ఖచ్చితంగా ఇట్లా పేట్రియాటిక్గా ఉంచాలి అని చెప్పి నేను తన ఫోర్ మంత్స్ బేబీ అప్పుడు ఫస్ట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు అటెండ్ చేపించాను ఆ క్లిప్స్ కూడా మీకు లాస్ట్లో వీడియోలో ఎండ్లో యాడ్ చేస్తాను అండ్ మా ఇంటి దగ్గర ఫ్లాగ్ హోస్టింగ్ అవ్వగానే విక్కీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాపది డాంబోస్కో స్కూల్లో చర్చ్లో నేమ్ నేమ్ పెడుతున్నారన్నమాట ట్వంటీ వన్ డేస్ పాప అయితే మేము ఇంకా అలా చర్చ్కి వెళ్ళిపోయాము వాళ్ళ పాప పేరు పెట్టే ఫంక్షన్కి అప్పుడు ఇంకా పక్కన కూడా ఇట్లా రిపబ్లిక్ డే కాబట్టి డాంబోస్కో స్కూల్లో ఇలా కొన్ని సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఇంకా రితన్యాన్ కూడా అక్కడ తీసుకెళ్ళి ఆడిపించాము హానెస్ట్గా చెప్పాలంటే రితన్య చాలా సోషలైజ్డ్గా ఉంటుంది అందరితో కలిసిపోతుంది ఇక్కడ వాళ్ళ నాన్నని అక్కడ ఒక ఆమె ఒక బెగ్గర్ ఉందనమాట తను అక్కడ ఉండి ఉంటే నాన్న కమ్ కమ్ అని తీసుకెళ్ళి తనకిట్లా మనీ ఇస్తుంది ఇచ్చాక తను కూడా ఆ బెగ్గర్ పక్కన కూర్చొని తనలాగే ఇట్లా కూర్చొని ఏదో ముచ్చట చెప్తుంది ఆ బెగ్గర్కి కానీ ఇంకా విక్కి తీసుకొచ్చేసాడు నవ్వుకుంటూ అయితే తర్వాత కొంచెం క్రాంకీ అయిపోయింది నేను అమ్మమ్మ దగ్గర వెళ్తా అమ్మమ్మ దగ్గర వెళ్తా అని అయితే విక్కీ డైవర్ట్ చేయడానికి ఇలా ఆడిపిస్తున్నాడు చెప్పాలంటే విక్కీది రితన్యాది ర్యాపో చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు సరదాగా నవ్వుకుంటూ ఎప్పుడు ఆడిపిస్తూ ఉంటాడు చాలా ఓపిక విక్కీకి పిల్లల విషయంలో అండ్ నేను రితన్య ఫస్ట్ ఫస్ట్ ఫ్లాగ్ హోస్టింగ్ సెలబ్రేషన్స్ కూడా యాడ్ చేస్తున్నాను అప్పుడు తనకి జస్ట్ ఫోర్ మంత్స్ అనమాట తను కూడా యాక్టివ్ పార్టిసిపేట్ చేసింది ఫోర్ మంత్స్ పాప అప్పుడే తనకు అప్పుడు ఇంకా పాకడం కూడా రాదు జస్ట్ ఇలా బోర్ల పడుతుంది అంతే అప్పుడు నేను ఖమ్మంలో ఉన్నాను మమ్మీ వాళ్ళ దగ్గర అప్పుడు కోవిడ్ చాలా అంటే చాలా ఉండేది టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఇది అయినా కానీ నేను డాడీ పాపని ఫ్లాగ్ హాయిస్టింగ్ కి ఫ్లాగ్ హాయిస్టింగ్ తీసిన మేము పార్టిసిపేట్ చేసిన క్లిప్స్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి ఫోర్ మంత్స్ పాపని కూడా తీసుకెళ్ళాము మేము చాలా జాగ్రత్తగా ఉన్నాము కొంచెం దూరం ఉండి అంటే ఎక్కువ పీపుల్తో తిరగకుండా అట్లా కొంచెం దూరంగా ఉండి మాస్క్ పెట్టుకొని శానిటైజ్ చేసుకొని కొంచెం జాగ్రత్తగా ఉన్నాము అండ్ ఇక్కడ మెమరీ కోసం లాస్ట్ ఒక ఫోటో తీసుకున్నాము ఇలా నా చిన్న చిన్న హ్యాపీనెస్ని మెమరీస్ని యూట్యూబ్ ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్